అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2023 సంవత్సరంలో నాగుల చవితి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, నాగదేవతకు పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, అలాగే ఈ రోజున ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నాగుల చవితి ఎప్పుడూ కూడా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే 4వ రోజున అంటే కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితి పండుగగా జరుపుకోవటం మన సాంప్రదాయంగా వస్తూ ఉంది. శ్రావణ శుద్ధ చతుర్థి రోజున కూడా కొందరు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున నాగులను పూజించటం వలన దీర్ఘకాలిక దోషాలు, వైవాహికపరమైన దోషాలు, గర్భార్థ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాము అని భక్తుల విశ్వాసం. ఎందుకంటే కుజదోషాలకు కాలసర్ప దోషాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈ రోజున నాగులను పూజించటం జరుగుతుంది. నాగుల చవితి రోజున నాగదేవతలను పంచామృతాలతో అభిషేకం చేయటం వలన సర్వం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవారు చవితి నాడు ఉపవాసం ఉంటే మంచిది. నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి ధరిస్తే కోరికలు తీరుతాయి అని కూడా కొందరి నమ్మకం. 2023 సంవత్సరంలో కార్తీక మాసంలో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షనాయనం శరతృతువు కార్తీక మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం 16 నవంబర్ 2023 గురువారం పగలు 12:55 నుండి ప్రారంభమయ్యి 17 నవంబర్ 2023 శుక్రవారం పగలు 11:30 వరకు చవితి తిథి ఉన్నదండి. నాగుల చవితిని జరుపుకోవలసిన తేదీ 17 నవంబర్ 2023 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 2:36 వరకు ఉన్నది. ఈ రోజున పుట్టలో పాలు పోయటానికి పూజ చేసుకోవటానికి శుభ సమయం 5:17 నుండి 8:22 లోపు పూజను చేసుకోవాలి, అలాగే పుట్టలో పాలను పోయాలి. ఈ సమయంలో కుదరని వారు తిరిగి 9:07 నుండి 10:30 లోపు మనము పుట్టలో పాలు పోయవచ్చు, అలాగే పూజను కూడా నిర్వహించుకోవచ్చు. 10:30 పైన రాహుకాలం వస్తుంది కాబట్టి 10:30 లోపే మనము పుట్టలో పాలు పోయటం, పూజను నిర్వహించుకోవటం జరగాల్సి ఉంటుంది. నాగుల చవితి రోజున పూజను చేసుకోవటం కుదరని వారు, అలాగే పుట్టలో పాలు పోయటం కుదరని వారు తిరిగి నాగపంచమి రోజున ఈ పండుగను జరుపుకోవచ్చండి. 2023 నవంబర్ 18 శనివారం రోజు నాగపంచమి అండి. ఈ రోజున మనము పుట్టలో పాలు పోయవచ్చు, అలాగే పూజను కూడా చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి నాగుల చవితి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, పుట్టలో ఏ సమయంలో పాలను పోయాలి అనే విషయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.